దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సర్వోన్నతుడు సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుని యొక్క శుభ సందేశం మీకు అందించాలని, మీరు చాలా శ్రద్ధగా విని దేవుని మేలు పొందాలని మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దిన వాక్య సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హరిమత యేసేపు తాను చేసినటువంటి ఒక గొప్ప దేవుని పట్ల చేసినటువంటి కార్యాన్ని వివరించాలని ఆశపడుతూ ఉంటున్నాను. మత్తయి సువార్త 27:57 చూసినట్లయితే, మొట్టమొదటిగా హరిమత యేసేపు యేసు శిష్యుడిగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. శిష్యుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శిష్యుల్లో ఈ హరిమత యేసేపు పేరు లేదు, కానీ ఆయన కూడా శిష్యుడు అనేటటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి వారు అంటున్నాం. రెండవదిగా ఆయన యేసేపు అనేటటువంటి మాటను గుర్తు చేసుకోవాల్సినటువంటిది. యేసేపు అంటే అభివృద్ధి అని, యేసేపు అంటే పదించడి కొమ్మని, ఇలాగెన్నో గొప్ప మాటలు అర్థాలు ఉంటున్నాయి. మూడవదిగా ధనవంతుడు అనేటటువంటి మాటను కూడా మనం చదువుతాం ఆ మాటలో. నాలుగవదిగా పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. ఐదవదిగా పిలాతు యేసయ్య శరీరాన్ని అతనికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఎస్ఐ ద్వారా అద్భుతాలు పొందిన వారు, ఎస్ఐ ద్వారా మంచి కార్యాలు చూసిన ఎస్ఐని సరిగా వెంబడించలేకపోయారు, కానీ ఎస్ఐ కొరకు ఎటువంటి త్యాగాన్ని చేయలేకపోయారు, కానీ రహస్య క్రైస్తవుడిగా లేకపోతే రహస్య శిష్యుడిగా ఉన్నటువంటి అరిమత యేసేపు ఎస్ఐ పట్ల ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత మరి తన ప్రేమను కనపరిచాడో ఆలోచన చేసినట్లయితే, ఆయన బాడీ విషయంలో ఎవరు అంత శ్రద్ధ తీసుకోలేదు, ఎందుకనో తెలీదు. కానీ ఇక్కడ ఈ హరిమత యేసేపు తన కోసం తలపించుకున్నటువంటి సమాధిని యేసయ్యకి ఇవ్వడం, ఆ యేసయ్యని సమాధి చేయడానికి పిలాతు యొక్క అనుమతి తీసుకోవడం, పిలాతు కూడా ఆ బాడీని ఈ అరిమత యేసేపుకి అప్పగించడం, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధ్యానం చేసినట్లయితే అసలు మన ఊహకు అందని గొప్ప కార్యాలు. ఒకవేళ అతడు ధనవంతుడిగా ఉన్నాడని పిలాతు ఈ యొక్క మాట విని బాడీని అప్పగించాడంటారా? ఏమో తెలీదు. కొంతమంది మాటకారులు ఉంటారు, కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది మరి కొంతమందికి ప్రయోజనకరమైనటువంటి వారుగా ఉంటారు. అరిమత యేసేపుని దేవుడు ఈ కార్యం చేయడానికి ఎందుకు ఉపయోగించుకున్నాడో మనకు తెలియదు, కానీ నిన్ను నన్ను కూడా ఉపయోగించుకొని ఆయన పని కొరకు వాడుకోవాలనుకుంటే ఎంతమంది దానికి విధేయత చూపిస్తారు? ఇక్కడ హరిమత యోసేపు ఎంత విధేయుడో, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడో, ఎంత తన ప్రేమను కనపరిచినటువంటి వాడో ఈ కార్యాల్లో జరుగుతుంది మనం చూస్తున్నాం. ఆ చనిపోయినటువంటి బాడీని ఎవరు అంటుకోవడానికి, ముట్టుకోవడానికి ఇష్టపడరు కదా, బంధువులకి, వారి రక్తసంబంధికులు అయిన వాళ్ళకి తప్ప ఎవరు కూడా. వస్తారు, చూస్తారు, పోతారు, కానీ ఆ బాడీని పట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా. కొన్నిసార్లు మనం గమనించినట్లయితే అయిన వాళ్ళ నాకుల్లో కానోళ్ళని కంచాల్లో పెడతారంటారు, చూసారా? అయిన వాళ్ళకి ఆకుల్లో పెడతారంట, కాని వారికి ఏమో కంచాల్లో పెడతారు. వ్యత్యాసాన్ని చూపిస్తారు. మనుషులను చూసి కుర్చీలు వేస్తారు, మనుషులను చూసి మాట్లాడతారు. ఇక్కడ యేసు శిష్యుడిగా ఈ అరిమత యోసేపు మరి ధనవంతుడిగా ఉంటున్నాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి, ఒక అధికారి కాబట్టి అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఈ పిలాతు కూడా అతని మాట కాదనకుండా యేసయ్య యొక్క ఆ యొక్క బాడీని అప్పగించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఏం చేశాడు అప్పగించబడిన తర్వాత బాడీని అంటే, 27:29 చూస్తే, శుభ్రమైన నారబట్టతో ఆయన్ని చుట్టినట్లుగా, కొత్త బట్ట, శుభ్రమైన బట్ట తీసుకొచ్చి
ఆయనకు చుట్టాడంట. తన కోసం తొలిపించుకున్నటువంటి కొత్త రాతి సమాధిలో ఆయన్ని ఉంచాడంట. మూడవదిగా సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. అంటే ఆ సమాధి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసే అంతవరకు కూడా ఈ అరిమత యోసేపు బాధ్యత తీసుకున్నాడు. ఎవరైనా చనిపోతే ఆ ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోతారు కొంతమంది, ఆ బాడీని తీసుకెళ్తుంటే సగం వరకు వచ్చి వెళ్ళిపోతారు కొంతమంది, ఇంకా కొంతమంది సమాధి కంప్లీట్ కాకముందు వెళ్ళిపోతారు. ఈ లెక్కల్లో మనం చూస్తే చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి. ప్రారంభ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు, ఆశీర్వాద ప్రార్థన అయ్యేంత వరకు వెళ్ళరు. కొంతమంది పాటలు అయిపోయాక వస్తారు, కొంతమంది సాక్ష్యాలు అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మూమెంట్లో వస్తూ ఉంటారు. ఈ మాట చెప్తుంటే నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. అననీయ సపేరాలు అందరూ ఆస్తులు అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెడుతుంటే వీరు కూడా అమ్మేశారు కానీ కొంత దాచుకున్నారు కదా. వాళ్ళిద్దరు ఎరుకనే గుర్తు వారికి తెలిసి ఇద్దరు కూడా మాట్లాడుకొని కొంత దాచుకున్నారు. ఒకవేళ సహజంగా ఆరాధన 12 గంటలకి స్టార్ట్ అనుకోండి, అననీయ 12 గంటలకే ఆ ధనాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ అందరికంటే ముందు వెళ్ళాలా అని వెళ్ళాడేమో మనకు తెలియదు. అపోస్తలు పాదాల దగ్గర పెట్టేటప్పటికి పేతురు గారు అంటాడు, మీరు ఇంతకే అమ్మారా అని అన్నాడు. ఏం చేశాడు? అవునయ్యా ఇంతకే అమ్మామని చెప్తాడు. అవునా? ఆలోచన చేయండి, దేవుని సేవకులతో దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావు నువ్వు అంటాడు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని మాట దేవుని సన్నిధికి వచ్చి కూడా అబద్ధం ఆడడం, ఇలాంటి వాళ్ళు లేరండి మన సంఘాల్లో, మన సమాజాల్లో లేరా ఇలాంటి వాళ్ళు? అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందుతారు. ప్రతిదానికి అబద్ధమే. పేతురు గారు కూడా ఆడాడు కదండి, ఎస్ఐని ఎరగనని అబద్ధం ఆడాడు కదా. మరి పేతురు గారు చచ్చిపోయేదాకా పశ్చాత్తాపంతో దేవుని కొరకు చివరి తుది శ్వాస వరకు జీవించి ఎస్ఐ కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. భక్తులు పోల్చేసుకుంటూ ఉంటారు, ఒకప్పుడు అబద్ధం ఆడినా దాన్ని సరి చేసుకొని పశ్చాత్తాపడి జీవితకాలం అంతా దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనము ఈ ఆరాధన అయిపోయే సమయానికి ఏమంటే ఆల్రెడీ అబద్ధం ఆడడం, మరి అన్నని ఎక్కడ చచ్చిపోవడం, యవనస్తులు లేచి తీసుకెళ్ళిపోయి సమాధి చేసేయడం అయిపోయింది. అయిపోయే టైంకి వస్తుంది సిప్పోరా, సప్పీరా, క్షమించండి, సప్పీరా అయిపోయే టైంకి వస్తుంది. ఆరాధన అయిపోతుంది 3 గంటలు వెళ్ళప్పుడు. ఏమంటే రావడానికి అంత టైం పట్టిందా, తయారవడానికి అంత టైం పట్టిందా? అయిపోయాక వస్తూ ఉంటారు కొంతమంది. అంటే దేవుని మీద శ్రద్ధ లేనివాళ్ళు, ఆసక్తి లేనివాళ్ళు, దైవ భయం లేనటువంటి వారు. ఏమా సప్పీరా ఇంతకే అమ్మారా? అవునయ్యా ఇంతకే అమ్మాము. ఏమండి ఎందుకు అపవాది మిమ్మల్ని శోధిస్తున్నాడు? అపవాదిలో ఎందుకు అపవాదితో మీరు ఏకీభవిస్తున్నారు? నీ భర్తని పాతి పెట్టిన వారు పాదాలు బయటే వారు నిన్ను కూడా మోసుకెళ్ళిపోతారా? బాబోయ్ వెంటనే దైవజన్ నోట్లోంచి మాట వచ్చిందో లేదో పడింది చచ్చిపోయింది ఆమెను కూడా సమాధి చేస్తారు. సంఘం అంతా కూడా భయపడిపోయారండి. ఈరోజు దేవునితోనే చెలగాటు ఆడుతున్నారు. దేవుని సేవకులు అంటే అసలు లెక్క లేదు. ఒకప్పుడు రాజులు కూడా భయపడేవాళ్ళండి దేవుని సేవకులు అంటే. గడగడ వణికేవాళ్ళు. రాజులను అభిషేకించగలిగేటటువంటి వారుగా దైవజనులు దేవుడు చేశాడు. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలంటే రాజులు దైవజండి దగ్గరకు వర్తమానం పంపించి వెళ్ళమంటారా వద్దంటారా? దైవజండి ప్రార్థన చేసి చెప్తే వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, విజయం సాధించేవాళ్ళు. వద్దన్నా వెళ్ళి అపజయాలు పాలైనటువంటి సన్నివేశాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. జరిగినటువంటి సంఘటనలు అండి అవి. ఇది పరిశుద్ధ గ్రంథం, రుజువుల గ్రంథం.
ప్రతిదానికి బైబిల్లో రుజువులు ఉన్నాయండి. కాబట్టే ఈరోజు నీవు నేను ఆయన పాదాల దగ్గరికి రాగలిగాం. ప్రపంచమంతా ప్రకటించబడుతుంది ప్రభు వాక్కు. అనేకుల హృదయాలు కదిలించబడుతున్నాయి, దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు. ఇంకా మార్పు లేకుండా ఎంతకాలం జీవిస్తావు ప్రియ సోదరుడా సోదరి? గుడికెళ్ళి వచ్చేస్తావు పని అయిపోతుంది అనుకుంటున్నావా? ఆలోచించి. ఇక్కడ మార్కు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. 15వ అధ్యాయము 43వ వచనం. తెగించాడంట ఘనత వహించినటువంటి సభ్యుడని, దేవుని రాజ్యాన్ని గూర్చి ఎదురు చూసేటటువంటి వాడని అరిమతయ్య సేపు గురించి తెలియచేయబడుతుంది. దేనికి తెగించాడు? ఈరోజు చాలామంది తప్పు చేయడానికి తెగిస్తున్నారు, పాపం చేయడానికి తెగిస్తున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడడానికి తెగిస్తున్నారు. ఇంకా చాలా రకాల తెగింపులు ఉన్నాయిలేండి, మీకు తెలుసు నాకంటే బాగా. కానీ ఇక్కడ అరిమత యేసేపు యేసయ్య దేహాన్ని గూర్చి తెగించి అధికారి అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ భారాన్ని, ఆ బాధ్యతను వహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చెప్తాడు ఘనత వహించినటువంటి సభ్యుడు అంటే మంచి పర్సన్. ఈ యొక్క హరిమత యేసేపు మంచి పేరు కలిగినటువంటి వాడు ఆ ప్రాంతాల్లో. ఇంకా దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి ఎదురు చూపు కలిగినటువంటి వాడు. ఈరోజు దేవుని భయమే లేదండి చాలామందికి, దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళకే. ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు, సిద్ధంగా ఉందాము అనేటటువంటి సిద్ధపాటు లేనటువంటి వారుగా ఉంటున్నారు. ఇంకా ఇక్కడ 15వ అధ్యాయము 46వ వచనంలో నార బట్ట కొని, అక్కడేమో మత్తయి సువార్తలో శుభ్రమైన నారబట్టతో చుట్టి అని, అంటే కొనకండి ఎలాగొస్తుంది, కొని చుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని పని కొరకు తన డబ్బును ఖర్చు పెట్టాడు. దేవుని భూస్థాపన నిమిత్తం శుభ్రమైనటువంటి నారబట్ట కొనినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా ఆయన్ని సమాధి చేయడానికి ఆ సిలువ మీద నుంచి దింపాడటండి, ఆ బాడీని దింపాడు. మూడవదిగా ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయన్ని పెట్టినట్లుగా చూస్తున్నాం. ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాడు. ఈ రాయి పొర్లించడాన్ని మనం గమనించినట్లయితే ఎవరి సమాధికైనా సీల్ వేశారా అండి? యేసయ్య సమాధికి సీల్ వేశారు. ఎందుకో తెలుసా? ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు కదా. ఎలా లేస్తాడో, లేవకుండా బంధించేద్దామని పెద్ద రాయి పొర్లించి, అది అధికారుల ఆజ్ఞ మేరకు సమాధి మీద కంపల్సరీ రాయి పొర్లించబడుతుంది. కానీ ఆ రాయికి సీల్ వేసినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఇంకా మనము లూకాసు వార్తలో చూస్తే ఆయన యూదుల పట్టణపు సభ్యుడంట. 23:50 చూస్తే యూదుల పట్టణపు సభ్యుడు, అధికారి అనేటటువంటి ధనవంతుడు. ఇంకా అతడు సజ్జనుడంట, చాలా మంచి పేరు సంపాదించినటువంటి వాడంట. ఇంకా నీతిపరుడు, వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతించలేదటండి. అలా వదిలేయడానికి ఆ బాడీని ఆ సిలువ మీద అలా వదిలేయడానికి అతడు సమ్మతించిన వాడు కాదు. చాలామంది చెడ్డ పనులకు సమ్మతించే వాళ్ళు ఉంటారు. సమ్మతించి ఆయన మాట విన్నట్లయితే భూమిలో ఉన్నటువంటి శ్రేష్టమైన పదార్థాలన్నీ మీరు భుజిస్తారు అని, మీరు సమ్మతించకపోతే ఖడ్గం పాలవుతారు అని, కత్తి పాలవుతారు దేవుని మాటలో సమ్మతించకపోతే. ఇంకా దేవుని రాజ్యం కొరకు అతడు
ఎదురు చూసినటువంటి సన్నివేశాలు మనం వింటూ వస్తున్నాం. చాలామందికి దేవుని భయమే లేదు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, సిద్ధపడి ఉండాలి అనేటటువంటి ఆలోచన లేని క్రైస్తవుడిగా, పేరుకే క్రైస్తవుడిగా ఉంటున్నావా? ధనవంతుడైన జక్కయ్య పేరు కూడా జక్కయ్య అనే మాటకి పరిశుద్ధుడు అని అర్థం. పవిత్రత ఉందా? పరిశుద్ధుడిగా జీవించాడా? పాపి అయిన మనిషి యొద్ద బస చేయడానికి వెళ్తున్నాడేంటి ఏసయ్యా అని ఆ ఊరు ప్రజలందరూ చెప్పుకున్నారు. ఇంకా మనం చూసినట్లయితే యోహాన్ సువార్తలో ఇంకా కొంచెం విప్పలింగా రాయపడింది. 19:34 యూదుల భయము వలన ఏం చేస్తారో ఈ బాడీని అని భయంతో రహస్యముగా పిలాతు దగ్గరికి ఎలా వెళ్ళాడటండి, రహస్యంగా పిలాతు నొద్దకు సెలవు అడగడానికి, ఆ బాడీ నాకు ఇచ్చేయమని అడగడానికి రహస్యంగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కొన్ని రహస్య కార్యాలు ఉంటాయి, చెడు కార్యాలు, చీకట్లో చేసే పనులు. కానీ ఇది మంచి పని చేయడానికి, ఏసైని సమాధి చేయడానికి రహస్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. పిలాతు సెలవిచ్చాడు. రాత్రి వేళ నికోదేము కూడా, ఈ నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడండి, ఒకనొక దినాన్ని మరి రాత్రి సమయంలో ఏసై దగ్గరికి వెళ్ళి, ఒకడు నిత్యజీవానికి వారసుడు అవ్వాలంటే, నిత్యజీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా అని అడిగితే ఏసై చెప్తాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్తాడు ఏసయ్య. ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు కానీ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలియదండి. చాలామంది సంఘాలు, చాలా పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని గురించి బోధించే వాళ్ళే లేరు. పాపాలు ఒప్పింపజేసే ఆ మెసేజ్లే లేవండి. ఏసై చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? నేను మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళి మళ్ళీ జన్మించగలనా అంటే ఏసై చెప్తున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని చెప్పి ఆలోచన చేయండి. పేతృగారు చెప్తూ ఉంటాడు అపోస్తల కార్యాల గ్రంథంలో 2:38 చూస్తే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ 2 మనం చేస్తే 2 దేవుడు చేస్తాడు. పాపాలు ఒప్పుకునే పని మనం చేస్తే క్షమించే పని దేవుడు చేస్తాడు. బాప్తీసం మనం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడిస్తాడు. బాప్తీసం కొంతమంది నీ మతంలో కలుపుకోవడానికి మీరు ప్రయాసపడుతున్నారే, వారిని మరి ఇంకెక్కువగా తీర్పు పాలు చేస్తారు అని చెప్తున్నాడు ఏసయ్య. ఒక వ్యక్తిని మతంలోకి కాదండి, మార్గం చూపించేవారుగా ఉండాలి, నిత్య జీవానికి చేర్చేటటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి రాత్రి వేళ ఈ నికోదేము వచ్చి ఏసై దగ్గర అడుగుతున్నాడు. కానీ ఇక్కడ అరిమత ఏసేపు కూడా అతడు సహకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అరిమత ఏసేపు రాత్రి వేళ నికోదేము అరిమత ఏసేపుని కలుసుకున్నాడు. బోళంతో కలిపిన అగరు 150 సేర్లు ఎత్తు తీసుకొచ్చి ఆయన శరీరానికి పూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మర్యాద చొప్పున, చాలా మర్యాదగా క్రమంగా దేవుని యొక్క లేఖనంలో ఓ చక్కటి మాటను మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 6:3 చూస్తే, ఒకడు 100 పిల్లలను కని దీర్ఘాయుషమంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పెండము యొక్క గతి మేలని నేను అనుకొంచున్నాను. జ్ఞాని అయినటువంటి సొలోమన్ చెప్తున్నటువంటి మాటను గమనించండి. 100 పిల్లలను కానీ, ఏమండి 2 పుడితేనే వాళ్ళ కోసం నాన్న తెప్పలు పడుతున్నారు కదా తల్లిదండ్రులు పెంచడానికి. కొంతమంది మూర్ఖులు ఉన్నారండి,
నాకు అన్నమే పెట్టలేదు, నాకేం పెట్టలేదు, ఏం పెట్టకని నేను గాలికే పెరిగిపోయారండి పిల్లలు. నవమాసాలు మోసిన తల్లిని నిందిస్తూ, కష్టపడి పెంచిన తండ్రిని ద్వేషిస్తూ ఎంతమంది పిల్లలు లేరండి. ఎప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి? వాళ్ళ తల్లి తండ్రి అయినప్పుడు అర్థమవుతుందా? అప్పటిదాకా అర్థం కదా. ఆలోచన చేయండి, పశుప్రాయులు అయిపోయారు అంటున్నాడు. మనుషులు ఎలాగైపోయారటండి? పశువులాగా అయిపోయారు, విచక్షణ లేకుండా అయిపోయారు. మీకులాగా పెంచలేము మా పిల్లల్ని అంటూ ఉంటారు. ఎన్ని తెప్పలు పడి పెంచారో నేను నీ తల్లిదండ్రులు, నీకు అర్థం కాలేదు. ఆలోచన చేయండి, సుఖానుభవము ఎరగక కష్టపడి ఆ బిడ్డల కోసం ప్రయాసపడి సరైన రీతిలో సమాధి చేయబడకపోతే తల్లి కడుపులో పిండంగా పడిపోవడం మంచిది కదా అని చెప్తున్నాడు. అది మేలు కదా అని చెప్తున్నాడు. కాబట్టి మర్యాద చొప్పున, క్రమమైన పద్ధతి చొప్పున ఏసయ్య బాడీని సమాధి చేసినట్లుగా కాపలా సైనికుల్ని కాపలా పెట్టారటండి. ఏసయ్య సమాధి దగ్గర కాపలా పెట్టారు. రాయి పొర్లించబడింది, సజీవుడైన ఏసయ్య బయటకు వచ్చాడు. చచ్చిన వారి వల్ల పడిపోయారట కాపలా కాసేవాళ్ళు, భయపడిపోయారు, వణికిపోతూ అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఏసయ్య తిరిగి లేచాడు అని చెప్తే వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ఆయన తిరిగి లేవలేదని చెప్పండి, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పేసి చెప్పారు. ఆలోచన చేద్దామా, ఎంతవరకు ఇది నిజం, ఎంతవరకు ఇది సమంజసం? ఒకవేళ ఆయన తిరిగి లేచి వెంటనే పరలోకానికి ఆరోహణ అయిపోయి ఉంటే నిజంగానే ఈ మాట ప్రచారంలోకి వచ్చేదేమో. ఆయన 40 రోజులు భూమి మీద సంచారం చేశారంట. ఆయన శిష్యులకు 11 సార్లు కనిపించారు. ఇంకా మనం చూస్తే ఆయన్ని ముఖం మీద ఉమ్ములేసిన వాళ్ళు చూశారు, ఆయన కొరజాలతో కొట్టిన వాళ్ళు చూశారు, ఆయన పక్కలో బళ్ళె పొడి పొడిసిన వాళ్ళు చూశారు, ఆయన ముఖాన్ని ఆ గడ్డాన్ని పెరికి వేసినటువంటి వారు చూశారు, కొరజాలతో కొట్టిన వాళ్ళు. ఎవరిని ఎంతమంది నోరు మూయిపించగలరు చెప్పండి? 40 రోజులు ఆయన భూమి మీద సంచారం చేసి వలువుకొండ మీదకి వెళ్ళి ఆయన అక్కడి నుంచి ఆరోహణ అయ్యాడు. మరలా తిరిగి వస్తాడు, అక్కడికే వస్తాడని ఆ ఒలివ కొండ మరి సగానికి విడిపోతుందని, విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుందని జకరియా చెప్తూ ఉంటాడు 14వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన తిరిగి లేచాడండి. తిరిగి లేస్తాడని చెప్పినప్పుడు మరి కొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. పురుషులు వెళ్ళలేకపోయారు, శిష్యులు వెళ్ళలేకపోయారు, అద్భుతాలు పొందుకున్నవారు, మేలులు పొందుకున్నవారు ఆయన తిరిగి లేస్తాడంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆలోచన చేయాలి, చీకటిగా ఉంటున్నప్పుడే ఇంకా వారు ఆ యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే అబ్బో చచ్చి అంత ప్రాణం గడగడ వణుకుపోతుంది, భయపడిపోతారు కదండి. పురుషులు వెళ్ళలేకపోయారు, స్త్రీలు వెళ్ళారండి. ఏసై తిరిగి లేస్తానన్నాడు అని చెప్పేసి ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా ఆ రాయి పొర్లించబడ్డం. ఏమైందటండి? మహాభూకంపం. చాలా రకాల భూకంపాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఇక్కడ మహాభూకంపం వచ్చిందటండి. పౌలు శీలలు సెరసాల్లో ఉండి పాటలతో ప్రార్థన చేస్తుంటే అక్కడ కూడా పెద్ద భూకంపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో టర్కీలో కూడా ఒక భూకంపం వచ్చి ఎంతోమంది నష్టం జరిగినటువంటి సన్నివేశాలు. ప్రపంచంలో ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ భూకంపాలు వస్తున్నాయో అన్నీ నమోదు చేయబడుతూ ఉంటున్నాయి కదండి.
కాబట్టి ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి వెళ్ళారు. వాళ్ళు వచ్చి శిష్యులతో చెప్పారు. ఆ టైంలో తోమా కూడా శిష్యులతో పాటు లేడండి. ఏసై తిరిగి లేచాడని చెప్తే తోమాతో నేను నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనని చెప్పాడు. అక్కడికి వచ్చాడు ఏసయ్య. తోమా నువ్వు నమ్మవా, నా గాయాల్లో వేలు పెట్టి చూసి నమ్ముతావా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు ఆయన. ఈరోజు ఏసైన నమ్మిన నీవు నేను ఆనాటి శిష్యుల కంటే ధన్యులం. ఆ రోజు శిష్యులు అనుభవించిన అనుభూతుల కంటే ఈరోజు మనం శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో మనము దేవుణ్ణే చాలిన దేవుడిగా పెట్టుకొని ఆయన కొరకే బ్రతకాలని, ఆయన కొరకే చావనేది వస్తే చావాలని తీర్మానం చేసుకొని భక్తి జీవితంలో సాగుతున్నటువంటి ప్రియ సోదరుడా, సోదరి, ఇది మన జీవితాలకి ఎన్నో మరి ఆధిక్యతలను తెచ్చిపెడుతుంది, ఎన్నో బహుమానాలు తెచ్చిపెడుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవకిరీటం ఇస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు. మరి ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు సమాధుల దగ్గరికి వెళ్తున్నారు కదండి. ఆ చచ్చిపోయిన వాళ్ళు లేచి వస్తే అక్కడ ఒకళ్ళన్నా ఉంటారా, పారిపోతారా? అవునండి. ఆ రోజు ఏసై తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి వెళ్ళారు. మరి ఇప్పుడు ఎవరు లేస్తారని వెళ్తున్నారు? సమాధులు పండగంట ఇంకేదేదో పేర్లు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి అని. ఏమండి, ఆలోచన చేయండి. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఇంకా అనుమానం ఏమన్నా ఉందా? పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. దేవుని వాక్యం కళ్ళకు కట్టినట్టు నీకు తెలియపడుతుంది. సేవకులు అనేక మంది బోధిస్తున్నారు. దేవుని వాక్యాలు వినండి, భక్తి జీవితాన్ని కట్టుకోండి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోండి. ఆయన వెళ్ళిన రాజ్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియ సోదరుడా, సోదరి? చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా రక్షకుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. హరిమత ఏసేపు మీ యొక్క దేహాన్ని గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లుగా మనం చూసి ఉంటున్నాం ప్రభా. దేవా రక్షకుడా, నా తండ్రి నాయన, మరి బ్రతుకున్నటువంటి వారుగా నాయన ఉంటున్న వారి గురించి మేము శ్రద్ధ తీసుకొని వారు దేవుని కొరకు బ్రతికేవారిగా, లోకం విషయంలో, పాపం విషయంలో చచ్చిపోయేవారిగా, వారిని శాశ్వత రాజ్యమైన నీ రాజ్యానికి చేర్చేవారిగా ఉండాలంటే మేము కూడా తెగించాలా, బాధ్యత తీసుకోవాలి అయ్యా. నా తండ్రి నరాస మర్యాదగా ప్రభా, నా తండ్రి నా రక్షకుడా, నా తండ్రి, ఆ యొక్క బాడీకి సుగంధ ద్రవ్యాలు అయ్యా నాయన పూసి ప్రభా నాయన సమాధి చేయడానికి అయ్యా నా తండ్రి, మరి ముఖ్యంగా నా తండ్రి నికోదేము అరిమత యేసేపు కలిసి ప్రభా నాయన ఆ యొక్క బోళమును అగరును ప్రభా నా తండ్రి అయ్యా 150 సేర్ల ఎత్తు తెచ్చి ఆ యొక్క బాడీకి పూసినట్లుగా నాయన నా తండ్రి అయా సమాధి కార్యక్రమం ఫుల్ఫిల్ చేయడానికి బాధ్యత తీసుకున్నటువంటి వారిగా ఉంటున్నారు. అలాగే ఒక వ్యక్తి అయా దేవుని సన్నిధికి నడిపించబడి పాపంలో చనిపోయి దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా ఆ వారి విషయమే బాధ్యత తీసుకునేటటువంటి వారిగా ప్రభువా, ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డ రక్షణ లేని వారి పట్ల బాధ్యత తీసుకొని నా తండ్రి కొన్ని ఆత్మలని తట్టు త్రిప్పడి శక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని అయా నా తండ్రి మీరు కోరుకున్న విధంగా మా భక్తి జీవితంలో అనేక సమస్యలకు సాగిపడే సహాయం చేయమని ఏసేపాటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.